నమస్తే అండి. నిన్న పొన్నవరం సుధాకర్ రెడ్డి మాట్లాడిన పెచ్చ మాటలకి నేనైతే పెచ్చ మాటలనే అంట. అవి ఏమాత్రం ఒక లాయర్గా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిగా మాట్లాడాల్సిన మాటలైతే కాదు. అయితే ఆయన మాట్లాడిన మాటలకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ మాత్రం గట్టిగా ఇచ్చాడు. ఆయన ఒకసారి పవన్ కళ్యాణ్ గారు పొన్నవరం సుధాకర్ని ఉద్దేశించి ఏం మాట్లాడాడు వినిపిస్తుంది చూడండి. ఇది పొన్నవరం సుధాకర్ రెడ్డి. నిన్న నీ నోటుకు వచ్చినట్టు నువ్వు మాట్లాడేసి ప్రజల ముందు ఎదురుపప్పు అయిపోయావు. ప్రతి ఒక్కరు తిట్టడమే, నువ్వనే కాదు నిన్ను ఒక్కనే అంటే మా మేము మాట్లాడుతున్నామనే కాదు, కానీ టీవీలో కానీ న్యూస్ పేపర్లో కానీ లేదంటే ప్రజల్లో కానీ ఒక చర్చ ఏంటంటే పొన్నవరం సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడిన మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఒక మనిషిగా అంత నీచాది నీచంగా ఎలా మాట్లాడగలిగాడు? ఆవు ఎక్కడ, పంది ఎక్కడ, ఆవు నెయ్యి ఎక్కడ, పంది నూనె ఎక్కడ, రెండింటికి పోలిక. ఆవు నెయ్యిని పంది నూనెతో పోల్చిన వ్యక్తి ఇంత దరిద్రులు ఆంధ్రప్రదేశ్లో తప్పితే దేశంలో ఇంకెక్కడా ఉండరని అమనాభూతులు తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరూ మెజారిటీ మీ వైసీపీ కార్యకర్తలే. పవన్ కళ్యాణ్ గారు లేదంటే తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, జనసేన కార్యకర్తలు మాట్లాడట్లా, మెజారిటీ మీ వైసీపీ కార్యకర్తలే బూతులు పెడుతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకే స్పందించారు. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు ఆ మాటలకు సిగ్గుతో తలదించుకున్నాం మేమంతా కూడా. ఇంకా నేను తెలుగులో మాట్లాడు, ఇవే మాటలు ఏ హిందీలోనే మాట్లాడుంటే కనుక నేను ఆ ఢిల్లీలోనే పాతేద్దరు ఖచ్చితంగా 100%. నువ్వు తెలుగులో మాట్లాడావు కాబట్టి బతికిపోయావు, కానీ అదే నీకు ఒక రెండు మూడు భాషలు వచ్చిండి, తెలుగులో కాకుండా హిందీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవనుకో, మా జగన్మోహన్ రెడ్డి సూపరో, మీ ఏ తప్పు చేయలేదని చెప్పేసి అని దేశం మొత్తం చెబుదామని చెప్పేసి ఇవే మాటలు హిందీలో కానీ మాట్లాడుంటే అక్కడే గొయ్యి తీసి పాతేద్దరు పీకల్లాగా నిన్ను. నేను అటు నుంచి నీ మాటలు ఎప్పుడన్నా కానీ కడుపు తరుక్కుపోతుంది తెలుసా? ఇంత ఇంత నిష్టదరిద్రుడు, పైగా ఏజీ ప్రభుత్వం ఏజీగా చేశాడు. మళ్ళీ ఆయన ప్రజల సొమ్ము జీతంగా తీసుకున్నాడు. ఇది ఈ మెట్ట తెలివితేటలతో అంటారు మరి అందరూ అంటారు నిన్నటి నుంచి ఏదో తగ్గించుకుంటున్నారు పొన్నవరం సుధాకర్ రెడ్డిని అంటున్నారని చెప్పేసి అని అంటారు, ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, కాసేపు అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడతారు. అవసరమైతే ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడతారు పొన్నవరం సుధాకర్ రెడ్డి మాట్లాడిన మాటలపైన. మీరు ఒక పక్క తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసేసింది కాకుండా సొమ్ములకు కక్కుర్తి పడి, కాసులకు కక్కుర్తి పడి, కమిషన్లకు కక్కుర్తి పడి, కల్తీ నేను సరఫరా చేయించి భక్తుల నమ్మకాల పైన దెబ్బతీసిందే కాకుండా పొన్నవరం సుధాకర్ లాంటి వ్యక్తుల చేత పైగా హిందువులను అగౌరవపరచడమా? లేకి మాటలా, లేకి వ్యాఖ్యలా? ఆవును తీసుకెళ్ళి పందుతో పోలుతాడా? ఆవు నెయ్యి కంటే పంది నూనె గొప్పదంటాడా? పంది నూనె రేట్ ఎక్కువ గొప్పదని మాట్లాడతాడా? మనిషే లేదా మనిషి జన్మ లేదంటే దున్నపో జన్మ మాకు అర్థం కాల. ఒకసారిగా మైండ్ బ్లాక్ మాట ప్రెస్ మీట్ చూసిన తర్వాత దానికి మళ్ళీ బోగ్గళ్ళు అందరూ కిందన్న పారంబోకేదాలు అందరూ మళ్ళీ ఏలివేసలో. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడారు కదా, ఇప్పటి నుంచి గిలగిల గిలగిల కొట్టుకుంటారు. ఇంకా సోషల్ మీడియాలోని లేదంటే వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు సాయంత్రం అయ్యేశ్వర్ గడు, కేఎస్ ప్రసాద్, కారుమూరి వెంకటరెడ్డి ఈ బోగ్గళ్ళు అందరూ వచ్చేసి ఒక డిబేట్ పెట్టేస్తారు. వైసీపీ సోషల్ మీడియా నాయకులు మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోతారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడొచ్చా? ఇంకో దరిద్రుడు అన్నాడు ప్రకాశ్రాజ్. ఊరికే ప్రతి దాంట్లోని కూడా ఏదైనా ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు ప్రతి దాంట్లోని కూడా ఆకీ ఎక్కది ఆడ తెలియకపోయినా సరే ప్రతి దాంట్లో కూడా నేను ఉన్నాను అంటాడు. మొన్న ఆల్రెడీ ఒక ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారి కౌంటర్గా,
ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నీకు కూడా చెప్పుతో కొట్టినట్టే సమాధానం చెప్పాడు, ప్రకాష్ రాజుకి కూడా చెప్పుతో కొట్టినట్టే సమాధానం చెప్పాడు. నీకు సంబంధం లేని విషయం అయ్యా ఇది, నువ్వు అన్నీ మూసుకొని ఉండు, నేను నీ గురించి ప్రస్తావించలేదు, వేరే మతాన్ని కించపరచలేదు, వేరే ఒకరిని అగౌరవపరచలేదు, మాకు జరిగిన అన్యాయం గురించి మేము మాట్లాడుకుంటున్నాము, నిన్న ఎవడు మాట్లాడమన్నాడు, నువ్వు అన్నీ మూసుకొని కూర్చుని అని చెప్పేసి అని ప్రకాష్ రాజుకి కూడా చెప్పు తెగిపోయేలా కొట్టాడు సమాధానం. మామూలు సమాధానం కాదు, వీళ్ళకి ఎంత కొవ్వు అంటే, అంటే హిందువులు అంటే వీళ్ళకి ఎంత లోకం అంటే, ముఖ్యంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి నోట్లో నాలుగులు అంటాడు. ఇటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి నోట్లో నాలుగులు అంటాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సిన మాటలన్నీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేతి మాట్లాడిపెత్తాడు. వీళ్ళకి హిందువులు అంటే అంత లోకం మాట నిన్న స్పష్టంగా కనబడిపోతుంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు క్లియర్గా కనబడిపోతుంది. హిందువులపైన వాళ్ళకున్న గౌరవం కానీ, హిందూ దేవాలయాలపైన వాళ్ళకున్న నమ్మకాలు కానీ, గౌరవాలు కానీ స్పష్టంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాటల్లో కనబడిపోతుంది. బుద్ధున్న వ్యక్తి ఎవడైనా సరే, కడుపుకి అన్నం తినేది ఎవడైనా సరే, ఆవుని పందిని పోల్చుతాడా? ఎక్కడైనా పోలికుందా? పైగా ఎవడో ఏదో ఒక స్క్రిప్ట్ ఇచ్చేస్తే, ఒక న్యూస్ పేపర్ ఇచ్చేస్తే దాన్ని తీసుకొచ్చి ఇది 1400 1800 రూపాయలు అని చెప్పి చదివి వినిపిస్తాడా? అది నెట్లో కొడుతుంటేనేమో దాని విలువ ఎంత ఉందయా? లీటర్ 150 రూపాయలు కూడా లేదు. అలాంటిది 400 రూపాయలు అని చెప్పి, 1400 రూపాయలు అని చెప్పేసి, అది బంగారం, ఇది రాగి, ఇత్తడి, అది మహా గొప్పది, పందులో మహా గొప్పది అంటాడు, బంగారంతో పోలుతుంది. ఆవు నెయ్యి మాత్రం రాగిడి రాగి ఎత్తడంట, పంది నూనె మాత్రం బంగారం అంట. ఎలా అయ్యా నీకు, ఎందు ఏ విధంగా నీకు పంది నూనె అంత పవిత్రమైంది అయిపోయింది? ఏ విధంగా అయింది? నువ్వు తింటున్నావా? పంది ఆయిల్ మీరు వాడుతున్నారా? వాస్తవాలు చెప్పండి అంటే కవర్ చేయడం, ప్రతిదీ కవర్ చేసేయడం, చేసే లంగా పనులన్నీ చేయడం, తిరిగి కవర్ చేయడం, ఇదొక అతిపెద్ద దరిద్రం అయిపోయింది. ప్రతి యదవకి ఇదొక అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ఇప్పుడు చూడండి, ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు చాలా సున్నితమైన అంశాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇలాంటి అంశాలపైన జగన్మోహన్ రెడ్డి ఒకసారి రెండుసార్లు స్పందిస్తాడంతే, ఒకే ఒకసారి మాట్లాడి వెళ్ళిపోయాడు ఎంత ఇటుమంగ పెట్టేసుకొని, ఇంకా ఆయన మాట్లాడు, బాధ్యత అయింది ఆయన మాట్లాడాలా? సుబ్బారెడ్డి మాట్లాడు, ధర్మారెడ్డి మాట్లాడు, భూమన కరుణాకర్ రెడ్డి ఏమో పెద్ద షో చేసి వెళ్ళిపోతాడు, వీళ్ళెవరో మాట్లాడరు, వీళ్ళెవరో మాట్లాడరు కానీ వీళ్ళ చేత లేఖితనంగా లేఖి వ్యాఖ్యలు చేపిస్తారు. అసలు మొట్టమొదటి సమాధానం చెప్పాల్సింది వాళ్ళు. ఎవరు చెప్పాలి సమాధానం? వాళ్ళు చెప్పాలా సమాధానాలు? వాళ్ళు చెప్పరంట. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వ్యక్తుల చేత ఇలాంటి ఉపన్యాసాలు ఇప్పించి మీరు ఎలాంటి సందేహాలు ఇప్పిద్దాం అనుకుంటున్నారా బయటికి? ఆ రోజా అంతే ఆ కొడాలని ఇంకా రాలేదు, ఆడెక్కడ పోయాడు, ఆడితే ఆ తప్పేంటి కలిపితే అంటాడు. నిజంగా ఈ సమయంలో కొడాలని మరి ఏపీలో ఉన్నాడో లేదంటే ఉన్నాడో లేడో తెలియదు కానీ పాపం, కొడాలని మూ దగ్గర మైకి పెడితే కలిపితే కలిపారు, పంది కొవ్వే కదా, పంది నూనె కదా, ఏ మనుషులైనా చచ్చిపోయారా, తింటే తింటారు, నీ అమ్మ మొగుడా ఆడమ్మ మొగుడా అని మాట్లాడుతాడు తెలుసా? ఎందుకంటే రాముడు తలత చేసినప్పుడు, హనుమంతుడు చేయి నరికేసినప్పుడు, చెయ్యర కొట్టినప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడాడు. ఆ బొమ్మ తీసేస్తే ఏమైంది, బొమ్మ దగ్గర తీస్తే ఏమైంది, ఇంకో విగ్రహం పెట్టుకుంటాం అని మాట్లాడిన పనోడు. ఇవాళ నిజంగా కొడాలని బయటకు వచ్చి మాట్లాడితే గిరగా మాట్లాడతాడు, కొడాలని ఎందుగా మాట్లాడట్లా, కొడాలని రాడు ఇప్పట్లో బయటకు రాడు. కొడాలని నిజంగా బయటకు వచ్చి ఇలాంటి విషయాలపైన స్పందిస్తే చిక్కేస్తారు, మామూలుగా చెక్కరు, ఒంగోబెట్టి చెక్కేస్తారు. ఆడిగాని మాట్లాడితే కనుక, ఈ విషయంలో ఆడిగాని స్పందిస్తే కనుక, ఎందుకంటే దరిద్రుడు వాడే మొట్టమొదటిగా అవమానపరిచిన యదవాడే. జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వకుండా, అంటే నాకు వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందని చెప్పకుండా అని డిక్లరేషన్ ఇవ్వకుండా దర్శనానికి వెళ్ళిపోయి చేసుకొని వచ్చాడు. దానిపైన చంద్రబాబు నాయుడు గారు అడిగితే నేను యమ్మ ముగుడు కట్టేదని అడిగాడు, ఆ గుడి ఏమైనా నీ అమ్మ ముగ్గురుదా అని అడిగాడు. ఏడ్రా వచ్చి మాట్లాడు, ఎవడమ్మ ముగ్గురుదో తెలుసుద్ది, ఏడు వచ్చి మాట్లాడిపోయావా? నాలుక అది కింద చెక్కేస్తారు, శుభ్రంగా చెక్కేస్తారు, సన్నగా నాశనం చేసేసింది కాకుండా, బ్రష్ పట్టించేసింది కాకుండా, పైగా అవహేళన చేయడమా, అవమానపరచడమా,
చెప్పే సమాధానంలో వ్యంగ్యమా? అప్పుడు కూడా అవమానపరచడమేనా? మేమంతా ఆవుల్ని గోమాతలుగా పూజిస్తూ ఉంటే వీడు వచ్చి పందితో పోలుతాడా? ఆవు కంటే పందే నయమంటాడా? ఏం మనుషులండి, ఎక్కడ పోతాం మనం? మీలాంటి వ్యక్తులు మమ్మల్ని పరిపాలించారంటే మాకు సిగ్గేస్తుంది. నిజంగా మీలాంటి వ్యక్తులు రాష్ట్ర రాజకీయాల్లో ఉండడం కూడా సిగ్గే. జగన్మోహన్ చేసుకున్న పాపం అనుకోవాలా? నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి హిందూ దేవాలయాలపైన కానీ హిందూ మతాలపైన కానీ ఎలాంటి నమ్మకాలు ఉండవు. కేవలం తన రాజకీయ అవసరాల కోసం, తన రాజకీయం కోసం తనకు ఓట్లు వేయాలి కాబట్టి, తన ముఖ్యమంత్రి అవ్వాలి కాబట్టి నామకే వస్తూ ఒక ముసుగేసుకున్నాడు. ఇష్టం లేకుండానే హిందూ దేవాలయాలకు వెళ్తాడు, ఇష్టం లేకుండానే దండం పెట్టుకుంటాడు, ప్రజలను ఏమార్చుతున్నాడు, ప్రజలు మభ్య పెట్టడానికి, కేవలం ప్రజల మభ్య పెట్టడానికే. ఇదిగో నేను కూడా గుడికి వెళ్తున్నాను అంటాడు అంతే. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించే తీరు, ఆయన ఉండే విధానంతో మనకే అసహ్యం వేస్తుంది. ఈ గుడికి రాకపోయినా బాగుండేమో అనిపిస్తుంది. కాబట్టి రాట్లాడకూడదు, ప్రస్తావించకూడదు కానీ చెప్తాను ఉదాహరణకి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు, చాలా ప్రమాదకరమవుతాం ఇలాంటి వ్యక్తులు.